నమస్తే గారు నమస్తే అండి వణజి గారు ధనత్రయోదశి సో ఈ రోజు యొక్క విశిష్టత తర్వాత బంగారం కొనుక్కోవాలి అవకాశం ఉన్నంత వరకు కదా అంటారు దీని వెనుకాల ఉన్న ఆంతర్యం ఒక్కసారి ఓకే ధనత్రయోదశి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్ కాదు నాట్ మనీ ధన త్రయోదశి అంటే ధన్వంతరి త్రయోదశి ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ మెడిసిన్ కదా ఫామ్ ఆఫ్ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఆయన ఓకే సో అది మెయిన్ థింగ్ ధన్వంతరి ధన్త్రయోదశి అంటే ధన్ ధన్వంతరి పూజ రోజు చేయాల్సింది మనం మన ఆరోగ్యం బాగుండాలి అని చేసుకోవాల్సిన పూజ ఓకే సో సముద్ర మదనం అయ్యేటప్పుడు ఆయన ఆ రోజు అమృత కలుషంతు అప్పుడు దాకా యాక్చువల్ గా మెడిసిన్ లేదు మనకి దర్ ఇస్ నో మెడిసిన్ అవట దెబ్బలు తగిలితే అలాగే ఉండేవాళ్ళు అంతే ఓకే అప్పుడు ఈయన ఎప్పుడైతే ఆ సముద్ర మదనం అయ్యేటప్పుడు మంచి అమృత కాల్చిన తోటి మెడిసిన్ అది దాంతో పాటు ఆయుర్వేద స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనం వాడే హర్బ్స్ కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి మూలికలు గబగబా మనం చూస్తూ ఉంటాం దెబ్బలు తగిలితే ఒక ఆకులు తెచ్చి అలా పసరి పిండేస్తే తగ్గిపోతుంది ఇవన్నీ ఆ అందులో ఆయన మనకి అందించింది అనమాట సో ఆ రోజు ఆ రోజే లక్ష్మీ అమ్మవారు పుట్టినరోజు కూడా అదే రోజు అని అంటారు సో ఇది ఉంది కాబట్టి ఆ రోజు ఫస్ట్ ధన్వంతరి పూజ చేస్తారు దాని తర్వాత ధన్ త్రయోదశి అంటే లక్ష్మీ అమ్మవారికి కూడా చేస్తారనమాట ఇంకొక మీనింగ్ ఏంటంటే సాంస్క్రిత్ లో చూసుకుంటే ధన్ అంటే డబ్బు త్రయోద త్రయో అంటే మూడు సార్లు మన దగ్గర ఉన్న డబ్బు త్రీ టైమ్స్ మోర్ అవ్వడానికి మూడింతలు ఎస్ మూడింతలు ఎక్కువ అవడానికి ఆ రోజు ఈ ధనత్రయోదశి రోజు పూజ చేస్తారన్నమాట మెయిన్ గా హెల్త్ మెయిన్ గా హెల్త్ గురించి చేస్తాం ఆ రోజు సో ఎవరైనా చెయ్యాలి అంటే గనక ఫస్ట్ ధన్వంతరి విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ధన్వంతరి ఫోటోస్ అందరి దగ్గర ఉండవు బట్ నేను యాజ్ అ న్యూట్రిషనిస్ట్ వేదిక న్యూట్రిషనిస్ట్ నా దగ్గర అది కంటిన్యూ అయిపోతూ ఉంటదన్నమాట అనమాట గా ఇంట్లో చేసుకునే వాళ్ళు విష్ణుమూర్తి ఫోటో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఆ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు దీపావళి వరకు కంటిన్యూ చేసుకోవడమే పూజలు మనం ఇవి ఓకే అది అయితే దాంతోపాటు ఏంటంటే ఏమంటారంటే బంగారము వెండి ఇవన్నీ కొనుక్కోవడం కంటే కూడా మనం వెజల్స్ అంటే గిన్నెలు ఇంట్లోకి కావాల్సిన గిన్నెలు కొనుక్కోవాలి ఆ రోజు యాక్చువల్గా ఎందుకు అంటే కూడా ఆ రోజు ధన్వంతరి ఎప్పుడైతే ఆ సముద్ర నుంచి ఆయన ఉద్భవించారో అప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఒక కలుషం గిన్నె అందుకే దానికి రిజంప్ గా మనం యాక్చువల్ గా వెజల్స్ ఇంట్లో కావాల్సిన గిన్నెలు అవి కొంటా అవి కూడా ఏంటి ఇన్నప అవి కాకుండా మామూలుగా రాగి పాత్రలు అట్లాంటివి కొనుక్కోవడం శ్రేష్టం ఫస్ట్ థింగ్ ఆ రోజు డబ్ గోల్డే కొనాలి సిల్వరే కొనాలి ఖచ్చితంగా కొనాలి అని కొంతమంది పట్టుపట్టుకుని ఉంటారు యాక్చువల్ గా బట్ అంత ఇంపార్టెంట్ కాదు ఏది కొన్నా కొనకపోయినా ఆ రోజు మీరు తెచ్చుకోవాల్సిన రెండు మూడు వస్తువులు ఒకటి గిన్నెలు ఇంట్లో కిచెన్లో వస్తువులు రెండు చీప్ చీపురి ఆ రోజు కొంటారు ఆ రోజు కొని ఏం చేస్తారంటే తర్వాత రోజు నుంచి వాడతారు నరక చతుర్దశి ఉంటది కదా ఆ రోజు నుంచి ఆ చీపురిని స్టార్ట్ చేస్తారన్నమాట వాడడం ఓకే సో ఇది ప్రొసీజర్ అండి ఇల్లుచ్చే చీపిరి ఆ ధన్ రోజే కొనుక్కుంటారు అనమాట గా అండ్ గిన్నెలు సిల్వర్ గోల్డ్ ఇవన్నీ సెకండరీ చాలా మంది వెహికల్స్ కొంటారు బట్ ఆ రోజు రైట్ డే కాదు బండ్లు కొనడానికి వెహికల్స్ కొనడానికి ధన్ ఇస్ నాట్ ఎ గుడ్ డే కూడా ఓకే ఆ రోజు మనం తెచ్చుకోవాల్సినవి ఇవి అంతే ఇంట్లో సింపుల్గా చేసుకోవాల్సినవి ఇవి అండ్ మన ఇంట్లో అందరు హెల్త్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆ రోజు మనం ఎంతగా విష్ణు సహస్రనామాలు చదవడము అట్లాంటివి చేసి ఎవరికైనా హెల్త్ హెల్త్ బాగోని వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా ఆ రోజు పూజ చేపించాల్సిందే ఆ రోజు అండ్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఈ ధన్వంతరి పూజలు ఇవి చేసేటప్పుడు మనం మామిడి త్వరణాలు కడతాం కానీ ఏంటంటే ఈసారి అంటే నార్మల్గా ఈ పూజలప్పుడు అశోక చెట్టు ఆకులు ఉంటాయి కదా అవును అవి యాక్చువల్గా యూజ్ చేయాలి ఈ దీపావళికి ఎందుకు అంటే అశోకలోనే అశోక చెట్లు పేర్లోనే ఉంది మనకి అశోక ఆ అంటే ఏడుపు అంటే మన ఏదైతే సాడ్నెస్ ఉందో అది పోగొట్టడానికి అనమాట మన మన లో ఉన్న బాధల్ని పోగొట్టేది అశోక చెట్టు అశోక అందుకని ఏంటంటే మీరు ఈసారి ధన్వంతరి పూజ చేసేటప్పుడు ఆ ఈ అశోక చెట్టు ఆకులు ఏవైతే మన మామిడి ఆకులు ఎలాగైతే కడతామో సేమ్ థింగ్ అలాగే ఈ చెట్టు ఆకులు తీసుకొని వచ్చి అదర్వైజ్ ఆల్సో మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఈ చెట్టుకు చాలా ఉన్నాయి అనమాట ఆ చెట్టు బెరడు తోటి ఎన్నో ఎన్నో అంటే పెయిన్ రిలీఫ్ జ్వరాలకి మూలికల్లో అన్నిట్లో వాడతారని యాక్చువల్గా అశోక చెట్టు మనం నార్మల్గా ఒక రోడ్ సైడ్ చెట్టు లాగా చూసేస్తూ ఉంటాము కానీ దానికి స్పిరిచువల్ బెనిఫిట్స్ ప్లస్ మెడిసినల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఆ అందుకని ఏమంటారంటే అశోక చెట్టు ఆకులు తెచ్చి ఆ రోజు దీపావళి రోజు కానీ నరక చతుర్దశి ఇవన్నీ ఈ రోజు నుంచి అంటే మనం ముందు నుంచే ఫైవ్ డేస్ పూజ కాబట్టి ముందు నుంచే మనం ఆకులన్నీ చక్కగా అవి తెచ్చి పూజ చేసుకోవడం శ్రేష్టం ధన త్రయోదశి రోజు సూపర్ ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ పూజ ఏమైనా ఉంటుంది అండి ధన్యోదశ అంటే మనం మామూలుగా ఆఫీసెస్ లో అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు బిజినెస్ అంటే నేను చెప్పాను కదా ఒకటి ఫస్ట్ మెయిన్ థింగ్ హెల్త్ సెకండ్ థింగ్ ధన్త్రయోదశి ఆ రోజు లక్ష్మీ అమ్మ వారికి కూడా రెండు మీనింగ్స్ ఉన్నాయన్నమాట ఓకే సో ఒక చిన్న ఆ రోజు ఏం చేస్తారంటే చక్కగా దాని రోజు అంటే ప్రాక్టీసెస్ నేను ఫాలో అయ్యే ప్రాక్టీసెస్ గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ కొనలేని వాళ్ళు డిప్రెషన్ అయిపోయో నేను ఏం కొనుక్కోలేపోయాను ఈసారి ఏం బాధ ఏ వస్తువు కొన్నా యాక్చువల్గా మనం ఏ వస్తువు ఇంటికి తెచ్చిన కొత్త వస్తువులో అందులో కుబేరుడు ఉంటాడంట సో అది ఒకటి చాలా ఇది ఈ ఇనపవి ప్లాస్టిక్ గాజు ఇవి కాకుండా మీరు ఏ చిన్న వస్తువు అయినా తెచ్చుకోండి అట్లీస్ట్ ఒక పెన్ అయినా తెచ్చుకున్నా సరిపోతుంది మనకి ఓకే సో ఇదే కొనాలి అదే కొనాలి లేకపోతే ఇంట్లో వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేసి ఈరోజు కొనాల్సింది అప్పు చేసుకుంటారు చాలా మంది సో అవన్నీ అసలు అడ్వైజబులే కాదండి అప్పు చేసి ఎవరైతే ఈ దంత్రయోదశికి కొంటారో అసలు వాళ్ళకి మల్టిప్లికేషన్ మనం అన్నా కదా త్రయో అంటే త్రీ టైమ్స్ డబల్ అవ్వడం అని అవి కాదు కదా మైనస్ లో ఉంటారు సో ఏ మాత్రం అప్పులు చేయకుండా మీకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఎంత తెచ్చుకోగలిగితే అంత ఏం తెచ్చుకోకపోయినా నో ప్రాబ్లం నేను చెప్పిన సింపుల్ రెమెడీ అశోక చెట్టు అవి తెచ్చి ధన్వంతరి పూజ చేసి ధంత్రయోదశికి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా అరస్ పూజ చేసి మీ దగ్గర ఏదైతే మీ మీ దగ్గర ఏదైతే డబ్బులు ఒకే వాట్ ఎవర్ బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఆ హెల్త్ బాగుండాలి అది ఉంటేనే ఏదైనా ఆ సంవత్సరం అంతా మీరు అన్ని మీ బిజినెస్ బాగా నడవాలి మీరు ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళాలి మీరు చేయాల్సిన వ్యాపారాలు వృత్తి ఏదైతే ఉందో అది బాగా చేసుకోవాలి సీమ్లెస్గా అంటే కనుక ఫస్ట్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ ఆ హెల్త్ బాగుండాలి అని చెప్పి ఆ రోజు చక్కగా పూజలు చేసుకొని భగవంతునికి ధన్యోటం అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ వనజ్ గారు నమస్తే అండి నమస్తే